viewers, welcome to Cine Gossips. చందమామ కథల సినిమాతో నటుడిగా ఊహలు గుసగుసలాడేతో హీరోగా పరిచయం అయ్యాడు నాగశౌర్య. ఆ రెండు సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇవి కాక శౌర్య కెరియర్లో మరికొన్ని మంచి సినిమాలు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయితే లేదు. ఆ లోటును చలో తీర్చేసినట్లుంది. ఈ చిత్రం అంచనాలను మించి పెద్ద విజయమే సాధించేలా కనిపిస్తుంది. 6 కోట్లకు బిజినెస్ చేసిన చలో వారం తిరక్క ముందే బయ్యర్లు పెట్టుబడిని వెనక్కి తెచ్చేయడం విశేషం. వీకెండ్లను 5 కోట్ల దాకా షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసింది. ముఖ్యంగా అమెరికాలో చలో సంచలన వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం అక్కడ ఫస్ట్ వీకెండ్లోనే 500,000 మార్కును దాటేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నాగశౌర్యకు సోలో హీరోగా అక్కడ పెద్దగా మార్కెట్ లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ స్థాయిలో వసూళ్లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. వీకెండ్ తర్వాత కూడా చలో వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ముందు వారం వచ్చిన భాగమతి జోరు తగ్గిపోవడం, ఈ వారం పోటీగా వచ్చిన టచ్ చేసి చూడు పూర్తి నెగటివ్ టాక్ తెచ్చుకోవడం చలోకు బాగా కలిసొచ్చింది. కొత్త దర్శకుడితో సినిమా చేస్తూ అందులోనూ సొంత బ్యానర్లో తన రేంజ్కి మించి ఖర్చు పెట్టి సినిమా చేయడం ద్వారా నాగశౌర్య పెద్ద రిస్క్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ శౌర్య మంచి జడ్జిమెంట్, పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగాడని అర్థమవుతోంది. మొత్తానికి శౌర్య సైలెంట్గా వచ్చి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు. సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రిటీలకు హేట్ మెసేజ్లు ఉన్నవి మామూలే. అందులోనూ అనసూయ లాంటి కాంట్రవర్షియల్ యాంకర్లకు ఇలాంటి వాటికి ఇప్పటికే బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్లు ఎన్నోసార్లు ట్రాల్ చేశారు. అప్పట్లో అల్లు అర్జున్ గురించి ఆమె చేసిన కమెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో, బన్నీ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఆమె ఆడుకున్నారో తెలిసిందే. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ పిల్లాడి మొబైల్ను అనసూయ పగలగొట్టిందన్న ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ పిల్లాడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం, హైదరాబాద్ పోలీసులు దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ అనసూయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టడం, అందుకు ఆమె సెటైరిక్గా స్పందించడం, ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తన గురించి దుష్ప్రచారం జరుగుతోందని అనడం తెలిసిన సంగతి. అయితే అనసూయ ఎంతగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ వ్యవహారంలో తనదే తప్పన్నట్లుగా నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఈ ట్రాలింగ్, హేట్ మెసేజ్ల దాటికి అనసూయ ట్విట్టర్, ఫేస్బుక్ వదిలి వెళ్ళిపోయే పరిస్థితి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఇలాంటి వాటికి ధీటుగా ఎదుర్కొంటూ తన వాదనను గట్టిగా వినిపించిన అనసూయ ఇప్పుడు మాత్రం ఇలా పలాయనం చిత్తగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాలం అందరికీ మొదటిసారే కలిసిరాదు, ఒక్కోసారి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ముఖ్యంగా యాక్టింగ్లో అలా రెండోసారి బంపర్ ఆఫర్ దక్కడం కాస్తంత అరుదు, అదృష్టమనే చెప్పాలి. అలాంటి అదృష్టం హీరోయిన్ రుక్సార్ మీర్కు దక్కింది. టాలీవుడ్లో ఆకతాయి సినిమాతో అడుగుపెట్టింది. ఆ సినిమా బాక్సాఫీస్ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అనుకోని అదృష్టంలా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం మూవీలోని ఇద్దరు హీరోయిన్లలో ఒక్కరిగా ఎంపికైంది. కృష్ణార్జున యుద్ధం మూవీలో నాని కెరియర్లో రెండోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అతడితో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం అంటోంది రుక్సార్ మీర్. బేసిక్గా నాకు న్యాచురల్గా అనిపించేలా నటించడం అంటే ఇష్టం. నానికున్న బిరుదే న్యాచురల్ స్టార్. అతడిని చూస్తే ఎప్పుడు ఉత్సాహం ఉరకలేస్తుంది. షూటింగ్లో నా పాత్రలో ఎప్పుడైనా కాస్త అతిగా నటించినట్టు అనిపిస్తే వెంటనే నన్ను అలర్ట్ చేసేవాడు. సీన్లో మనం అందంగా కనిపించాలంటే ఏం చేయాలి, అందుకు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనే దానిపై అతడు చెప్పిన మంచి మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి అని నాని గురించి 4 మంచి మాటలు చెప్పుకొచ్చింది రుక్సార్. కృష్ణార్జున యుద్ధం సినిమాలో మరో హీరోయిన్గా ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. నటిగా రుక్సార్ కెరియర్కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించినా కెరియర్లో కోరుకున్న బ్రేక్ దక్కినట్టే. అందుకే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నా అంటుంది రుక్సార్. ఇవి ఇవాల్టి సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ.